ప్రభునేసు క్రీస్తునామములో కుడివచ్చిన మీ అందరికీ నా వందనాలు. గత ధ్యానాంశంలో మనందరము దేవుని లెక్కలో ఉన్నాము అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నామండి. ఈ దినాన మరొక అంశం ద్వారా మనం దేవుని నామాన్ని గణపరుద్దాం. కదకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాలవు బిల పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. పాపాలవు బిల పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. ఏ తోడు లేని నాకు నీ తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నీ తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ఒక చిన్న ప్రశ్న, బాప్తిసం ముందా రక్షణ ముందా? అంశం పేరు ఇదే, రక్షణ ముందా బాప్తిసం ముందా? రక్షణ పొందినాక బాప్తిసం తీసుకోవాలని చాలామంది అభిప్రాయం. రక్షణ పొందటానికి మరి ఏమి చేయాలి అనంటే, పరిశుద్ధ గ్రంథం ఒక విధానం చెప్తుంది, మనుషులు మరొక విధానం చెప్తున్నారు. మనుషులు చెప్పిన విధానంలో నేను కూడా విన్నాను, చూచాను. ముందు రక్షణ పొందండి, తర్వాత బాప్తిసం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు అని చెప్తున్నారు మనల్ని నడిపించేటువంటి సేవకులు. మరి ఎలా రక్షణ పొందాలి అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు 15 రోజులు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, మీ పాపాలు ఒప్పుకోండి, ఆ తర్వాత మీకు బాప్తిసం ఇస్తే అప్పుడు వస్తుంది రక్షణ అంటారు. ఈలోపు మనము ప్రార్థనలో కూర్చున్న వాళ్ళని మనం ఒక మాట అడుగుతామా, ఏంటి ప్రార్థనలోనే కూర్చుంటున్నారు అని అడిగితే, మేము రక్షణలో కూర్చున్నాం అంటారు. ఎక్కడ కూర్చున్నారంటే, వీళ్ళు రక్షణలో కూర్చున్నారంట. అసలు అది సామాన్యంగా వినటానికి కూడా, ఒక కుర్చీలో కూర్చుంటారు, ఒక మంచం మీద కూర్చుంటారు, ఒక నేల మీద కూర్చుంటారు, లేదా ఇంకా ఎక్కడైనా మనకు అనుకూలమైనటువంటి స్థలంలో కూర్చుంటారు. కానండి, అసలు రక్షణ అంటే ఏంటో, రక్షణ అంటే ఒక కుర్చీయా, ఒక పడవ, ఒక మంచమా, ఒక ఇల్లా, ఏంటది? మందిరంలో కూర్చుంటే మందిరంలోనే కూర్చుంటాం, కానీ రక్షణలో కూర్చున్నాము అనే పదాన్ని నా చిన్నతనం నుంచి ఇవాళకి అదే కంటిన్యూ అవుతుంది. ఆ పదాలు అదే పాటించేవారు ఇప్పటికీ ఉన్నారు. అయితే మనం మన పాపాలను ఒప్పుకొని, మనం ఉపవాసం చేసి, మనము కొన్ని దినాలు ప్రత్యేకంగా కేటాయించుకుని మందిరంలో నుంచి బయటికి రాకుండా ప్రార్థనలో మన కొరకు చేసే వాళ్ళతో మన సహవాసంలో కలిసి వాళ్ళు మనము ప్రార్థన చేస్తేనే మనకి రక్షణ వస్తుందా?
అసలు రక్షణ అంటే ఏంటి? ఒక నదిలో ఒక మనిషి పడిపోయాడు, రక్షణ అవసరం. ఒక ఇల్లు కాలిపోతుంది, రక్షణ దళం అవసరం. ఒక నా చేతిలో ఉన్న ఒక బ్యాగ్ ఒకడు పట్టుకొని పోతున్నాడు దొంగ, నాకు రక్షణ అవసరం. అయితే మనిషి ఎక్కడ ఉన్నాడు? ఆ మనిషికి ఎందుకు రక్షణ అనేది సువార్త ద్వారా ప్రకటించబడాలి. మనిషి ఇంచుమించు పూర్తిగా అవిధేయతలోను అపరాధములతోను చచ్చిన వారిగా ఉన్నారు. ఆదాము మొదలుకొని మనుషులందరూ కూడా దేవునికి దూరస్థులైపోయినటువంటి పరిస్థితి, దేవుని యొక్క స్నేహానికి అడబాటైపోయినటువంటి పరిస్థితి, దేవుని నుండి ప్రమాదకరమైన స్థితికి దిగిపోయిన స్థితి, అపాయములో చీకటిలో చీకటి కోణాల్లో తిరుగులాడుచున్నటువంటి పరిస్థితి, మనిషి పరిస్థితి. అలాంటి వాడు వెలుగు దగ్గరికి వస్తే రక్షణ. ఆ వెలుగు ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను లోకానికి వెలుగును అన్నాడు ఆయన, నేను లోకానికి రక్షకుడను అన్నాడు ఆయన, నేను పాపులకు రక్షకుడను అన్నాడు ఆయన. ఇలాంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ప్రకటించబడాలి. మనం మందిరంలో కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు మనల్ని నడిపించే దైవ సేవకుడు ఈ మాటలు చెప్పి మనల్ని నడిపిస్తున్నాడా? లేదా నీ పాపం ఒప్పుకో, నీ పాపం ఒప్పుకో, నీ పాపం ఒప్పుకో అని మనల్ని మన పాపాలతో ఒప్పిస్తున్నాడా? మన పాపాలు ఒప్పుకోవటం మంచిదే, నేను కాదన్నాం. మనం మన పాపాలని నోటితోనే ఒప్పుకుంటే మనమే కడుక్కుంటాం ఆ పాపాలని. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 పూర్వం మరి ఈ లోకానికి పంపడానికి ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ యొక్క ప్రవచన నెరవేర్పులో యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి కన్యమరియ ద్వారా రావటం జరిగింది, జన్మించటం జరిగింది. ఆయన మనందరి కొరకు కూడా ఆయన స్వార్థ ప్రకటించి అనేకులను రక్షించి అనేకులను బాగు చేసి అనేకులు చనిపోయిన వారిని లేవనెత్తి ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఆయన శ్రమల ద్వారా, ఆయన సిలువ మరణము ద్వారా, ఆయన రక్తము కార్చడం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది. ఇది ప్రకటించబడాలి. యేసుక్రీస్తు వారిని నమ్ముకో, ప్రార్థన చేసుకోండి, ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనేటువంటి వివరణ కూడా ఇవ్వాలి. చాలామంది ఇంకా యేసుక్రీస్తుకే కాదు చాలామందికి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మా కొరకు వేడుకొని ఉండని, వీళ్ళు వేడుకోకుండా ఇంకొకళ్ళని వేడుకోమనే వాళ్ళు ఉన్నారు. అలా రకరకాల వ్యక్తులకు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అపొస్తల కార్యం 4:2 చెప్తుందండి, ఎవరి వలన రక్షణ లేదు, ఏ నామములో రక్షణ లేదు, ఏ నామమున రక్షణ పొందలేము, కానీ యేసుక్రీస్తు నామములోనే మనం రక్షణ పొందగలం. ఆకాశము క్రింద ఇవ్వబడిన మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు, కానీ ప్రభు అయినటువంటి యేసు నామములోనే రక్షణ ఉంది. ఆయన నామమే రక్షించగలిగిన నామం. ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి, ఆయన నామాన్ని మనం విశ్వసించాలి, ఆయన నామాన్ని మనం నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి. మన పాపములను క్షమించమని దేవుని దగ్గర, క్రీస్తు ప్రభువు దగ్గర మనము క్షమించమని నోటితో అడగాలి, హృదయపూర్వకంగా అడగాలి. నువ్వు పాపివని గ్రహించాలి, అపరాధములో ఉన్నావని గ్రహించాలి, లోకములో చీకటిలో ఉన్నావని గ్రహించాలి. వాటన్నిటి నుంచి విడుదల పొందటమే రక్షణ. విడిపించే మనుషులు ఎవరో లేరు, ఏ నామం లేదు అని గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఆకాశము క్రిందాయి ఉన్న ఏ నామములో కూడా దేవుళ్ళు అనబడేవాళ్ళు, దేవతలు అనబడేవాళ్ళు, ఉన్నతమైన మనుషులు అనబడేవాళ్ళు, ఎవరి నామంలో ఎవరి పేరులో కూడా రక్షణ లేదు, యేసు నామంలోనే రక్షణ ఉంది. కాబట్టి మనం రక్షణలో కూర్చున్నాము అంటే మన పాపాలు ఎలా కడగబడినాయో అది మనం గ్రహించాలి, ఎలా కడగబడతాయో గ్రహించాలి, ఎలా కడుక్కోవాలో గ్రహించాలి అంటే బోధించేవాడు సువార్త బోధించాలి. పరిశుద్ధ లేఖనాల ప్రకారం
ఎంతో మంది బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎలా పొందారు? అదే మనకు కూడా వర్తిస్తుంది. మనం కొత్తగా ఒక పథకాన్ని పెట్టుకోకర్లా. బైబిల్లో ఎన్నో పథకాలు ఉన్నాయి. కొర్నేలియు ఎలా రక్షణ పొందాడు? చెరసాల నాయకుడు ఎలా రక్షణ పొందాడు? లూదియా ఎలా రక్షణ పొందింది? 3000 మంది ఎలా రక్షణ పొందారు? పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు అపొస్తలుగా ఉన్న సౌలుగా ఉన్న పౌలు ఎలా రక్షణ పొందాడు? ఒకసారి మనం ఆలోచన చేసి మనం కూడా అలాగే రక్షణ పొందాలి. వాళ్ళు మందిరాల్లో కూర్చుని మేము రక్షణలో కూర్చున్నామన్నారా? సువార్త విన్నారు, సువార్తను నమ్మారు, వారు పాపులని గ్రహించారు, వారి పాపాలను ఒప్పుకున్నారు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే వారి పాపాలు కడిగివేయబడినాయి. ఇది లేఖనం యొక్క విధానం. చాలామంది మందిరంలో అప్పటిదాకా పాపంలోనే ఉన్నాం, లోకంలోనే ఉన్నాం, చీకటిలోనే ఉన్నాం, మందిరంలో కూర్చున్న చీకటిలో ఉన్నట్టే, అక్కడికి రాగానే వెలుగులోకి వచ్చేసినట్టేం కాదు. అక్కడికి రాగానే మనం పాపాలు ఒప్పుకుంటే మన పాపాలు పోయినట్టు కాదు. మనం 15 రోజులు 20 రోజులు ఉపవాసం ఉన్నా మన పాపాలు పోయినట్టు కాదు. ఒప్పుకుంటున్నాం. క్షమించబడాలి అంటే మార్కు సువార్త 16:16 వ్రాయబడిన మాటను క్రియను మనం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షించబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్తిసం పొందితే రక్షణ. రక్షణ పొందినాక బాప్తిసం పొందటం కాదు, ముందు బాప్తిసం పొందితే నీ పాపాలు కడిగి వేయబడతాయి. ముందు బాప్తిసం పొందటానికి నువ్వు పాపివని పశ్చాత్తాపపడి నువ్వు బాప్తిసం పొందితే నీ పాపాలు కడిగి వేయబడతాయి. మొదటగా నువ్వు యేసుక్రీస్తు నీ రక్షకుడు, నీ పాప విమోచకుడని నీవు నమ్మినట్లయితే, ఆయన ఒప్పుకుంటే, ఆయన విశ్వసిస్తే, విశ్వసించి బాప్తిసం పొందితే నీ పాపాలు కడిగి వేయబడతాయి. నువ్వు రక్షణ పొందేవని అర్థం. అప్పుడు ముందే వెళ్ళి రక్షణలో కూర్చుంటేంటి? ఇదొక అమాయింపుకు ఆలోచన, వాక్యము సరిగా తెలియని ఆలోచన, గ్రహింపు లేని ఆలోచన పని కూడా. నమ్మి బాప్తిసం పొందినవాడు ముందే బాప్తిసం, ప్రభువుని నమ్మాలి, వాక్యం వినాలి, పాపాలు గ్రహించాలి, పాపాలను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడి నువ్వు బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడే నీవు రక్షణలోనికి రక్షించబడ్డావని అర్థం అన్నమాట. ఏ నామంలో రక్షణ లేదనే విషయాన్ని కూడా నమ్మాలి. యేసు నామాన్నే నమ్మాలనేది కూడా మనం గమనించాలి. ఈ విధంగా సువార్త ప్రకటించేవారు ఉండాలి. ఈ విధంగా సువార్తను ప్రకటించిన ఆ యొక్క విధానాన్ని మనం విశ్వసించి ముందుకు కొనసాగాలి. ఇందులో ఏది కలితీ కలిసినా సరే ముందే రక్షణ అంటారు. ఇందులో ఏది తేడా వచ్చినా సరే ముందునూ రక్షణ పొందంటారు. ఏం పొందుతారు వాళ్ళు? ఏమన్నా వాళ్ళ మీద కుమ్మరించబడతాళ్ళు, ప్రార్థన చేయగా చేయగా ఏదో ఒక కల ఒక దర్శనమో వస్తుంది. అవి కూడా ఎలా ఉంటాయి అంటే, నా అనుభవంలో నేను కూడా ఈ అలవాట్లో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తినే. ఎలా ఉంటుందంటే, ఒక కుక్క వెళ్ళి పొయ్యిలో పడుకుంటుంది. ఆ పొయ్యిలో అది ఎచ్చగా పొడుకుని 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 బూడిదంతా కూడా తన ఒంటి మీదకి వచ్చినాక అది లేచి వెళ్ళేటప్పుడు బూడిదనేది తెలుపుద్ది. ఈ కళ ఈ వ్యక్తి ఏం చేస్తారంటే పాస్టర్ గారికి చెప్తారు. ఆ పాస్టర్ గారు ఏం సూచనలు ఇస్తారంటే, అమ్మా ఆ కుక్కము నువ్వే, ఇలా ఇలా దులిపిందంతా కూడా నీ పాపాలే, దులిపేసేసుకున్నావు నువ్వు, నువ్వే దులిపేసుకున్నావా? అవి దులుపుతో పోటాకి ఏమైనా మన మీద నిలవండియా? అంతరాత్మకు సంబంధించిన స్థితి, హృదయానికి సంబంధించిన స్థితి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని పరిశుద్ధ గ్రంథం స్పష్టం చేస్తుంది. వ్యాధి పైకి కనపడదు. కాబట్టి ఇలా ఇలా దులపంగానే నీ పాపాలు పోయినాయమ్మా, నువ్వు పద బాప్తిసం పొందిది కానీ అంటారు. బాప్తిసం పొందినాక మళ్ళీ ఉంటారు తెలుసా, నువ్వు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు, ఎలా నువ్వు చప్పట్లు కొట్టి ఉజ్జీవింపబడేదాకా కనిపెట్టు అని చెప్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ అంటే అసలు ఒక మనిషిలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మని యొక్క పని ఏమై ఉన్నది? పరిశుద్ధాత్ముడు మొదటి శతాబ్దంలో ఏ కార్యక్రమాలు నిర్వహించాడు?
ఇప్పుడు మనం ఏం బోధిస్తున్నాం, ఏమి నిర్వహిస్తున్నాం అనేది ఆలోచన లేదు. ఎందుకే అసలు పరిశుద్ధాత్ముడు అనరో, ఆత్మ వచ్చింది వెళ్ళిపోయింది, మా మీదకు మళ్ళీ శుక్రవారం వస్తుంది, మా మీదకు మళ్ళీ బుధవారం వస్తుంది, అప్పుడు రండి ఆత్మ మీతో మాట్లాడద్దని చెప్తూ ఉంటారు. స్త్రీలింగమో పురుషులింగమో కూడా పరిశుద్ధాత్ముడు తెలియని దుస్థితిలో మనుషులు ఉన్నారు క్రైస్తవులు. కానీ ఉదయకాల సమయంలో రక్షణలో కూర్చోడానికి అది ఒక పడవ కాదు, ఒక నిన్ను భరించేటువంటి ఒక నిన్ను మోసేటువంటి ఒక సాధనం కూడా అది కాదు. స్వార్థ నమ్మాలి, పదే పదే చెప్తున్నా. మరి లేఖనాల్లో మన ముందున్నటువంటి వారు ఎలా రక్షించబడ్డారో మనం కూడా అలాగనే రక్షణ పొందితే అది దేవుని చిత్తానుసారమైనటువంటి రక్షణ. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందంట. కాబట్టి క్రీస్తు యేసు నామంలో మనం బాప్తిజం పొందుతున్నప్పుడు యేసుక్రీస్తును మన నోటితో ఒప్పుకొని బాప్తిజం పొందుతున్న సమయంలో పరిశుద్ధాత్మని వరాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. అపొస్తలుల కార్యము 2:39 పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకుంటున్నాం, మనం పరిశుద్ధపరచబడుతున్నాం. రక్షించబడిన ప్రతి వారు కూడా ఈ వాగ్దానమును పొందుకొని స్వతంత్రించుకొని ఇంకా మనందరికీ మనందరి పిల్లలకును కూడా అది దేవుడు తన చిత్త ప్రకారము ఉచితముగా మనకు అనుగ్రహించాడు. దేవుడు ఎవరినైతే తన దగ్గరకు పిలుచుకుంటూ ఉన్నాడో వారికందరికీ, వారు దూరస్తులైనా సరే, వారు ఎక్కడ వారైనా సరే, ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే, ఏ భేదము లేకుండా ఆయన్ని విశ్వసించి బాప్తిజం పొందిన ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మను వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ వాగ్దానం అందరికీ చెందును అని 40వ వచనంలో ఇంకా అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. రక్షించబడుతూనే ఉండాలి. ఎప్పుడో 30 సంవత్సరాల నాడు రక్షణ పొంది ఇంకా అదే రక్షణలో నేనున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అనేక అపాయాలు అనుదినము మనలను ఆవరిస్తూ ఉన్నాయి. గొప్ప సాక్షి సమూహము వలె సులువుగా చిక్కులు పెట్టు సాతానుడు మనలను ఆవరించి మన విశ్వాసాన్ని పాడు చేయటానికి నిరంతరము యుద్ధము చేసే శత్రువు మనతో ఉంటాడు. కానీ మనం కూడా అపవాదిని ఎదుర్కోవటానికి మనం ఎంతో సిద్ధపాటు కలగాలి. మరి మనం ఎన్నో ఆత్మీయ ఆయుధాలు మనం ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకొని సాతానుని ఎదిరించడానికి శక్తి గలవారిగా మనం సిద్ధపడుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, ధరించుకోవటానికి సాధన చేస్తూ ఉండాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ప్రత్యేకంగా జీవించండి అని చెప్పి ఒకే ఒక దినాన పేతురు మాట్లాడుతుండగా దేవుడు వాక్శక్తిని అనుగ్రహించి పేతురు యొక్క వర్తమానం విన్న వారందరి హృదయాలు పొడవబడి అప్పుడు వాళ్ళు అడిగారు మేమేం చేయాలి అని చెప్పి. అలాగే చెరసాల నాయకుడు కూడా అడిగాడు మేమేం చేయాలి అని చెప్పి. సువార్త విన్నప్పుడు ఒక ప్రశ్న కలుగుద్ది, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేంటి, నేను పాపినని గ్రహించే నేనేం చేయాలి నా పాపాలు పోవాలంటే. పౌలు శీలల్ని అడిగాడు సిరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిస్మలు పొంది మీ పాపములను కడిగి వేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో వారు పాపములను కడిగి వేసుకున్నారు, వారు గాయములు కడిగి వేసుకున్నారు, వారు రక్షణ పొందారు. చెరసాలలో ఉన్న ఖైదీలని అయ్యలారా అని సంబోధించాడు. దేవుని యొక్క బిడల ఆధిక్యత అలా ఉంటుంది. వారు ఖైదీలు కాదు, నేరస్తులు కాదు, దొంగలు కాదు, అయినా సువార్త నిమిత్తము వారు చెరసాలలో వేయబడ్డారు. అర్ధరాత్రి వరకు సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది, చెరసాలలో పాటలు పాడుతూనే ఉన్నారు. వారి పాటల యొక్క శక్తి, వారి ప్రసంగాల్లో ఉన్న శక్తి, వారి ప్రార్థనలో ఉన్న శక్తి, భూమిని కదిలించేంత శక్తి. కాళ్ళు చేతులు కట్టివేయబడ్డాయి. దేవుడిచ్చిన ఈ స్వరాన్ని వాడుతూ ఉన్నారు వాళ్ళు. ఈ స్వరములో దేవుని గర్వపరిచేటువంటి విధానంలో అద్భుతమైనటువంటి భూకంపం కలిగింది. అక్కడ చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. ఒక మైకులు లేవండి, ఒక ఇన్స్ట్రుమెంట్స్ లేవండి, ఇవాళ మైక్ లేకపోతే మంచి మన యొక్క స్వరంలో నుంచి సరైనటువంటి సౌండ్ రాదు. మన బలం అలా ఉంది. ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే పాటలు రావు,
మన యొక్క తీరే అలా ఉంది కానీ అక్కడ ఏమీ లేవు దేవుడు వారి స్వరాలను వాడుకున్నాడు అద్భుతంగా శక్తివంతంగా ఒక గొప్ప కార్యాన్ని ఆ యొక్క చర్చలలో మరి దేవుడు జరిగించినటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం వారు మనసు పొందాలి మూర్ఖులకి తరమ వారికి వేరై మన రక్షణను కాపాడుకుంటూ ఉండాలి మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో ఉంది అక్కడ ఏం రాయబడిందంటే నశించు వారికంట సువార్త వెర్రితనముగా ఉంటదంట కానీ అది రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న కంటిన్యూగా మన యొక్క రక్షణను కాపాడుకుంటూ మన రక్షణను కొనసాగించుకుంటూ మన రక్షణను అభివృద్ధిలోనికి నడిపించుకుంటూ మన రక్షణను జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఏం చేయాలంటే రక్షణ పొందిన మనము ఒక క్రమములో దైవికమైన గుణాలను అమర్చుకోవాలి లేఖనాలు సెలవిచ్చే విధానం అది నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి ఒక నమ్మకమైన మనస్సాక్షిని పొందాలి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంది నమ్మకమైన మనస్సాక్షి అంట ఎక్కడిది మనస్సాక్షి మన మనసు మారి నూతనమవుతూ ఉంది ఇదొక ఆశీర్వాదం రక్షణ పొందినటువంటి వారికి నమ్మకమైన మనస్సాక్షి బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆయన మరణములో పాలిభాగస్తులు ఇదొక ఆశీర్వాదం బాప్తిసం పొందిన వెంటనే యేసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపించారు ఆయన లోతైన నీళ్ళలోనికి దిగి యోహాను చేతిలో బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ఇదిగో ఆకాశము తెరువబడుటయు తెరువబడెను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను ఒక సాక్ష్యం 17వ వచనంలో మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను నిజంగా మనం బాప్తిసం పొందిన ఆ క్షణములో పరిశుద్ధాత్ముడు మనలను ఆవరించి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు లేక ఈమె యందు నేను ఆనందించుచున్నాను అని సాక్ష్యం ఇచ్చేటువంటి స్థితి మనది మనము దేవునికి ఇష్టమైన పిల్లలుగా కుమారులుగా కుమార్తెలుగా మార్పు చెందుతున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి సాక్ష్యం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము కూడా గలతీ పత్రిక 23వ 26వ వచనంలో 3వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తును మనందరము కూడా ధరించుకున్నాం క్రీస్తు యేసునందు కుమారులమై ఉన్నాం 27వ వచనంలో క్రీస్తును మనం ధరించుకున్నాం క్రీస్తునందు మనందరము కూడా కుమారులం కుమార్తెలం ఈ వాగ్దానం ప్రకారం మనమందరము దేవుని యొక్క వారసులమై ఉన్నాం 29వ వచనంలో లేఖనాల్లో ఒక క్రమం మనం చూస్తూ ఉన్నాం ఆ క్రమాన్ని దాటించి మనం ఏది ఎక్కువ చేసినా తక్కువ చేసినా అది అక్రమమే మన చేతిలో దేవుని యొక్క గ్రంథం లేకపోతే మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు గ్రంథమే మన చేతిలో ఉంది కనుక కొర్నేలియ ఎలా రక్షణ పొందాడు చెరసాల నాయకుడు ఎలా రక్షణ పొందాడు నపుంసకుడు ఎలా రక్షణ పొందాడు లూదియా ఎలా రక్షణ పొందిందో మొదటి శతాబ్దంలో 3000 మంది ఎలా రక్షణ పొందారో పరిశుద్ధ లేఖనాలను పరిశీలించండి పరిశుద్ధ లేఖనాలలో బాప్తిసం కొరకు ఎలా సిద్ధపడ్డారో ఎలాంటి సువార్త ప్రకటన చేయబడిందో దానికి మించి ఎక్కువ తక్కువ మనం చేయడానికి లేదు దేవుని అనుమతి కాదు అది దేవుని అనుమతి లేనిది అక్రమం అవుతదన్నమాట మనసును మనం తెరచి మరి వాక్యాన్ని వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను కొన్ని దినాలు మనం నిర్ణయించుకుంటే మనమే మన పాపాలను ఒప్పుకోవాలి కానీ ఒప్పుకుంటేనే క్రీస్తు యొక్క నామం లేకుండా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునకుండా మనం రక్షణ పొందలేము క్రీస్తులో ఉన్న వారందరూ కూడా లేఖనాల ప్రకారం బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆనందంగా ఉన్నారు నిష్కపటమైన మనసుతో ఉన్నారు నూతన సృష్టిగా మార్పు చెందారు సహవాసములో ఉన్నారు ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు రొట్టె విరుస్తూ ఉన్నారు వాక్యములో ఏక మనస్కులై ఉన్నారు అంతకుముందు వారికి వాక్యం తెలియదు అంతకుముందు వారికి రొట్టె విరుచుట తెలియదు
ప్రార్థన తెలియదు, సహవాసం తెలియదు. సువార్త ప్రకటన వారికి ఏకత్వం, ఏక మనసు, సహవాసం కూడా వారికి తెలియదు. దేవుని కృపను బట్టి వీరందరూ కూడా ఇలాగ మార్పు చెందారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ మరి కొర్నేలికి ఎన్నో నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, ప్రార్థనలు ఎన్నో దేవుని సన్నిధికి చేరతున్నాయి. నువ్వు చాలా మంచివాడు అని సాక్ష్యం ఇస్తున్నారు దేవదూతలు వచ్చి. దేవదూతలను చూస్తున్నారు, దేవదూతలు వచ్చి కొర్నేలిని చూస్తున్నారు, కానీ రక్షణ లేదు. ఆ కొర్నేలి ఇంటికి మరి పేతురు వచ్చి రక్షణ పొందడానికి ఏమి చేయాలో అది ప్రకటించిన తర్వాత ఆయన ఆయన ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఏవేవో ఆచారాలు, ఏవేవో మనకు తెలిసిన సత్యమని అనుకోవద్దండి. మనం ఇంకేం చేయాలో సత్యంలోనికి వెళ్ళటానికి, క్రీస్తు యొక్క మార్గంలోనికి వెళ్ళటానికి, క్రీస్తు యొక్క క్రమంలోనికి రావటానికి, క్రీస్తు ప్రభు ప్రకటించిన సువార్తను, క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన రక్షణ మార్గంలో మనం ఒక అడుగు పెట్టడానికి ఏం చేయాలో మరింత పరిశీలనగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. నేను చెప్పిన ఈ రెఫరెన్స్లన్నీ కూడా మీరు పరిశీలనగా చదువుకొని మారు మనసు పొందాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు ఈ యొక్క రక్షణను గురించి ఏమైనా వినాలి, నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. యాసవకాలం సమ్మర్ స్పెషల్ బైబిల్ క్లాసులు నిర్వహించబడతాయి. స్థలము జాక్నెల్ స్కూల్, నిడమానూరు. అలాగే మరి ఏప్రిల్ 15 నుండి జూన్ 30 వరకు కూడా 6 వారాల కోర్సులో రక్షణను గురించి దేవుని యొక్క వర్తమానాలు ప్రకటించబడతాయి. ప్రతి వారం కొత్త బ్యాచ్లు ప్రారంభించబడతాయి. హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కొరకు ఈ యొక్క మరి సమ్మర్ క్లాసులు నిర్వహించడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా వాక్యం తెలుసుకుని వాక్యంతో పాటు ఇంకా కూడా ఇక్కడ మరి స్టడీ విషయంలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు కొన్ని పెట్టబడినాయండి. స్పోకెన్ ఇంగ్లీషు, పాలిసెట్ కోచింగు, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డెస్క్ టాప్ పబ్లిషింగు, స్క్రీన్ ప్రింటింగు, బేబీ ఆఫ్సెట్ ప్రింటింగు, బైండింగ్ వర్కు, మరి ఇలాంటివి కొన్ని కోర్సులు ఉన్నాయండి. ఈ కోర్సుల్లో కూడా మీ పిల్లలను మరి మీరు ఇంకా ఆసక్తి ఉన్నటువంటి వారు అందరూ, యవనస్తులైన వారు కానీ, మరి హౌస్ వైఫ్స్ కానీ, మరి ఇంకెవరైనా కూడా ఆసక్తిగా ఉన్నవారు మరి యొక్క నంబర్ను సంప్రదించవలసిందిగా చెప్తున్నాను. 94 93 22 94 25 నంబర్ను సంప్రదించండి. సత్యవాక్యాన్ని సరిగా నేర్చుకొని మీ యొక్క ఆ విలువైన జీవితాలు వాక్యానుసారమైనటువంటి రక్షణ మార్గములో కొనసాగి నిత్య రక్షకుడు ఉండే స్థలములో మనందరం ఉండాలని కోరుకుంటూ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మా పరలోకపు తండ్రి, ఎంతోమంది నాయన గ్రంథము ఒకటి చెప్తూ ఉంటే మరొకటి ప్రకటన జరుగుతూ ఉంది. గ్రహించటానికి తగిన జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాను. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, క్రీస్తు మార్గంలోనికి రాలేని స్థితిలో ఉన్నారో వారందరూ కూడా ఏ నామంలో రక్షణ లేదని గ్రహించి యేసునామాన్ని అంగీకరించి వారు మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందటానికి సహాయం చేయము. వారి కుటుంబాలను, వారికి ఇచ్చినటువంటి మరి సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సమ్మర్ స్పెషల్ కోచింగు, బైబిల్ క్లాసుల కొరకు, ఈ యొక్క కంప్యూటర్ కోర్సుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది బిడ్డల యొక్క కోర్సులు చదువుకొని, వాక్యాన్ని చదువుకొని మంచి జ్ఞానం కలిగిన పిల్లలుగా, యవనస్తులుగా, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా తరబీదు చేయబట్టాన్ని సహాయం చేయమని ఈ దీవెనలు ఇస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.